హాయ్ దేర్. గెత్సెమనే తోట లేకుండా యేసుప్రభువారి సిలువ వృత్తాంతం ఉంటుందా? ఉండదు కదా. అదే ఏదైనా తోట కూడా లేకుండా మానవ ఉనికి ఉంటుందా? ఉండదు కదా. ఆది కాండంలో ఏదైనా తోట ఎంత ప్రాముఖ్యమో, సువార్తల్లో గెత్సెమనే తోట కూడా అంతే ప్రాముఖ్యం. అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న మిమ్మల్ని ఈరోజు ఈ మాట ద్వారా మేము బలపరచడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు. గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థన అనేక మందిని ఆలోచింపజేసింది. అంతమాత్రమే కాదు, ఏదైతే ఆదాము ఆ రోజు ఏదైనా తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దన్న ఫలాన్ని తినడానికి తన ఇష్టం చొప్పున ఆదామవ్వలు వెళ్తే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు, తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నీ గిన్నెను సాధ్యమైతే తీసేయి, ఈ గిన్నెను భరించాలని నాకైతే లేదు కానీ నీ ఇష్టం ప్రభువా అని చెప్పి తన చిత్తాన్ని ఆయనకి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే పౌలు గారు ఈ ఇద్దరి ఆదాములు అనగా మొదటి ఆదామైనటువంటి ఆదాము, రెండవ లేక కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట రాశాడు. అది నాకు బైబిల్లో చాలా ఇష్టమైన మాట. ఆయన అంటాడు తెలుసా, మొదటి ఆదాము జీవించు ప్రాణి కానీ కడపటి ఆధామైన యేసుక్రీస్తు జీవింపజేయు ఆత్మ అయి ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాట చాలా జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాను. డూ యు నో హూ జీసస్ ఇస్? యేసు ఎవరో నీకు తెలుసా? నీటిని ద్రాక్షారసంగా మార్చిన వాడు ఎవరో తెలుసా? జీవింపజేయు ఆత్మ. లాజరు బయటికి రా అని మాట్లాడిన వాడు ఎవరో తెలుసా? జీవింపజేయు ఆత్మ. ఆ కుష్టివాడిని నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పిన వాడు ఎవరో తెలుసా? జీవింపజేయు ఆత్మ. ఈరోజు తెల్లారి నువ్వు ఎవరి దగ్గర బైబిల్ చదువుతున్నావో, ఎవరి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుని దగ్గర నువ్వు తలవంచి అయ్యా అని సహాయం కోరుతున్నావో, ఆయన సామాన్యుడు కాదు, ఆయన జీవింపజేయు ఆత్మ. అనగా ఈవేళ తెల్లారిని గుడ్ మార్నింగ్ అని చెప్పి నేను మంచం నుంచి లేపిన వాడు, నీ జీవాన్ని భూమి మీద కొనసాగిస్తున్నవాడు జీవింపజేయు ఆత్మ, నజరేయుడైన యేసుక్రీస్తు. పౌలు ఈ మాటను బాగా రాశాడు, మొదటి ఆదాము జీవించు ప్రాణి, హీజ్ అ లివింగ్ బీయింగ్. లివింగ్ బీయింగ్కి కాల పరిధి ఉంది కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఈజ్ నాట్ ఎ లివింగ్ బీయింగ్. అతను జీవించు ప్రాణి కాదు, జీవింపజేసే ఆత్మ. అందుకే యేసు ఒక మాట అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. గెత్సెమనే తోట యేసు జీవింపజేసే ఆత్మ కలిగిన వాడు తండ్రికి తను తాను అప్పగించుకొని, నా ఇష్టము కాదు నాయన నీ ఇష్టమే చెయ్యి, నాకైతే ఇది భరించాలని లేదు, సాధ్యమైతే గిన్నె తీసేయి, ఈ వేదన తీసేయి కానీ నీకు అది కరెక్ట్ అనిపిస్తే అలా చెయ్యి అని తనను తాను గెత్సెమనే తోటలో సమర్పించుకున్నాడు. ఏదైనా తోటలో ఆ రోజు ఆదాము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు అధిగమించి తను వెళ్ళాడు. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను, ఏదైనా తోటలో జరిగిన తప్పుని గెత్సెమనే తోటలో దేవుడు సవరించాడు. ఏదైనా తోటలో మొదటి ఆదాము తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, గెత్సెమనే తోటలో ఈ కడవరి ఆదాము, ఈ ఆఖరి ఆదామైన నజరేయుడైన యేసుక్రీస్తు తన ఇష్టాన్ని చేసుకోలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఏదైనా తోటలో ఆ ఆదాము శాపాన్ని వారసత్వంగా ఇస్తే, గెత్సెమనే తోటలో ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు శాపాన్ని తొలగించి కృపని మనకు వారసత్వంగా ఇచ్చాడు. ఏదైనా తోటలో ఆ ఆదాము తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మన ద్వారాల్ని మూసేస్తే, గెత్సెమనే తోటలో వచ్చిన ఈ కడపరి ఆదామైన క్రీస్తు ఆ తండ్రి ద్వారా తన మరణం ద్వారా నీకు నాకు కృపని అందుబాటులోకి తీసుకొచ్చాడు. అరుణోదయమైన దైవధ్యానం చూస్తున్న నువ్వు ఈ రెండు తోటల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు ఈరోజు అర్థం చేసుకుంటే, మహాదేవుడు జీవింపజేయు ఆత్మ అయిన యేసు నిన్ను నన్ను మన జీవితాలను ఎంతవరకు ఎందుకు నడిపించుకొచ్చాడో ఒకంత అర్థం అవడానికి మనకు సహాయపడుతుంది. ఈ యేసు నడిపించకపోతే మనం ఇక్కడిదాకా వచ్చేవాళ్ళం కాదు. ఈ యేసు సహాయం చేయకపోతే ఇంతదాకా మనం భక్తి చేసేవాళ్ళం కాదు. ఈ యేసు నిలబెట్టకపోతే మనం ఇంతవరకు నిలబడేవాళ్ళం కాదు. ఈ యేసు కాపు కాయకపోతే ఇంతవరకు మనం ఉండేవాళ్ళమే కాదు. ఆయన కాపు కాసి సహాయం చేసి ఆదరించే జీవింపజేసే ఆత్మ ఈరోజు తెల్లారే నిన్ను లేపాడు. ఆ జీవింపజేసే ఆత్మ ఈరోజు ఉదయం నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాడు. ఆ జీవింపజేసే ఆత్మ మధ్యాహ్నం నీకు లంచ్ ఏర్పాటు చేస్తాడు. ఆ జీవింపజేసే ఆత్మ రాత్రి నీకు డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. జీవింపజేయు ఆత్మ. కడపటి ఆదాము గెత్సెమనే తోటలో యేసు, మొదటి ఆదాము ఏదైనా తోటలో ఆ ఆదాము. ఈరోజు అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న నువ్వు ఈ యేసు ఎంత గొప్పవాడో నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన స్తుతించకుండా గణపరచకుండా
ఆయన నామాన్ని హెచ్చించకుండా, ఆయన దగ్గర నిన్ను తగ్గించుకోకుండా ఉండలేవు. ఈ జీవింపజేసే ఆత్మ ఈరోజు నీ జీవనోపాధిని, నీ జీవితానికి అవసరమైనవి, నీ భవిష్యత్తుకి ఏది అవసరమో అవన్నీ దేవుడు ఇప్పుడే దేవుడు సెట్రైట్ చేయునుగాక. ఈ మాట జాగ్రత్త వినండి. ఎవరికోసమో దేవుడు ఎప్పుడు వర్తమానంలో ఎందుకు ఇస్తాడు, లేక వర్తమానంలో ఎందుకు కొన్ని పనులు చేస్తాడంటే, భవిష్యత్తులో మనకి ఏది అవసరమో భవిష్యత్తు కొన్ని చూసి వర్తమానంలో కొన్ని కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు గడప దాటి బయటికి వెళ్ళినప్పుడు జీవింపజేయు ఆత్మ నీ జీవితంలో ఈరోజు కార్యాలు చేసి భవిష్యత్కు అవసరమైన మార్పులు ఇప్పుడే చేయునుగాక. అరుణోదయమైన దైవధ్యానం చూస్తున్న మీరు ప్రభువులో బలపరచబడండి, అనేక మందికి దీవెనగా మారండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని మా ప్రయత్నం, మా వంతు మేము కృషి చేస్తున్నాం, మీరు ఏకీభించండి. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నువ్వు జీవింపజేయు ఆత్మగా ఉన్నందుకు వందనాలు. ఏదైనా తోట శాపాన్ని తీసుకొస్తే గెత్సెమనే తోటలో ఆ శాపాన్ని కొట్టివేసి నువ్వు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నావు. జీవింపజేయు ఆత్మగా కడపట్టి ఆదాముగా వచ్చావు. ఈరోజు నీ జీవింపజేయు ఆత్మశక్తి చొప్పున మా జీవితాల్లో కార్యాలు చేయమని అరుణోదయమనే దైవధ్యానం చూస్తున్న వాళ్ళందరిలో ఈరోజు గొప్ప నిరీక్షణతో నింపి వాళ్ళ ఇంట్లోంచి కాలు బయట పెట్టినప్పుడు ఊహించని అవకాశాలు, ఊహించని ఆశీర్వాదాలు, ఊహించని పదోన్నతలు, ఊహించని మేలులు వాళ్ళ జీవితంలోకి పంపించమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. God bless you.